నమస్కారం, వాజీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కొరడా చులిపించిన రవాణా శాఖ. 5 బస్సులు సీజ్, 18 బస్సులపై కేసులు నమోదు చేశామన్న ఆర్టీఓ శ్రీదేవి. పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోలగట్ల, అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని వెల్లడి. అమ్మఒడి పథకానికి అర్హులను గుర్తించిన అధికారులు, ఈ నెల 9న 2,03,468 మంది తల్లుల ఖాతాలోకి డబ్బులు జమ. ఇప్పుడు వివరాలు చూద్దాం. విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలో మున్సిపల్ కార్యాలయం ప్రాంగణం ముంగిట పట్టణంలో ఉన్న చెత్తలను, వ్యర్థాలను స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పలు ప్రాంతాలలో సేకరించి తడి పొడి చెత్తలను వేరు చేస్తామని చెప్పిన మున్సిపల్ అధికారులు ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో విసుగు చెందిన జట్టు ఆశ్రమ నిర్వాహకురాలు పద్మజ ఈరోజు పట్టణంలో పలు ప్రాంతాలలో సేకరించిన చెత్తలను, వ్యర్థాలను మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో వేయటంతో ఒక్కసారిగా మున్సిపల్ కార్యాలయం అధికారులు, సిబ్బంది కంగు తిన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తడి పొడి చెత్తను వేరు చేసి డంపింగ్ యార్డుకు తరలించాలని, లేని ఎడల ప్రతిరోజు ఈ విధంగానే పట్టణంలో ఉన్న చెత్తలను, వ్యర్థాలను మున్సిపల్ కార్యాలయం ముందు వేయటం జరుగుతుందని హెచ్చరించారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ పివివిడి ప్రసాదరావు విలేకరులను వివరణ కోరగా, ఇలాంటి సమస్య ఉన్నప్పుడు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకురావాలని, అంతేగాని ఒక గొప్ప సామాజిక సేవా కార్యక్రమాలలో ఉన్న ఆమె ఇలా చేయటం ఎంతమాత్రం సరికాదని అన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకుని వచ్చి పరిష్కరించేందుకు వాటికి తగినంతగా కృషి చేయాలని అన్నారు. సర్వేలతో మున్సిపల్ అధికారులు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. స్వచ్ఛందంగా పార్వతీపురాన్ని శుభ్రం చేద్దాం, ఈ ప్లాస్టిక్ ఇతర పొల్లని చెత్తనంతా వేరు చేసి దాన్ని రీసైకిల్ చేద్దామని చాలా పట్టుదలగా, చాలా అంకిత భావంతో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేస్తున్న పనులు కూడా ముందు పెడకుండా రీసైక్లింగ్ అనేది ఇళ్ళ దగ్గరే జరగాలి కొంత, అలాగే వేరు చేయడం అనేది ఇళ్ళ దగ్గర జరగాలని కొంత ఇంటింటికి తిరిగి చెప్తున్నారు. కానీ వేరు చేస్తున్న చెత్తను కూడా మళ్ళీ తీసుకొచ్చి మున్సిపాలిటీ వేసి కాల్చడం జరుగుతుంది. 2 వారాల క్రితం మొత్తం తగలబెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అక్కడ చుట్టూరా ఎవరు లోపలికి వెళ్ళకుండా కొంత సీసీ కెమెరాలు పెట్టి ఇక్కడ నుంచి వచ్చే చెత్తనన్నా వేరు చేసి వేద్దామనేది ఒక ప్రతిపాదన ఉంది. కొంత రోజులు రుణాలకు వేసుకొని చేద్దామన్నారు కమిషనర్ గారు. మరి వారి ఆలోచనకి, వారి ఆచరణకి కొన్ని దూరం అవుతూ ఉంది. ఏదో ఒక మీటింగ్ చెరువులో ఉండడం వల్ల మళ్ళీ రోజు వచ్చే ఫ్రెష్ చెత్త కూడా అక్కడే పడుతుంది. రోజు మేము కాపలా ఉండి వచ్చే మంటలు ఆపుకోవాల్సి వస్తుంది. అంటే చిన్నదిగా ఉన్నప్పుడు ఆపుకోగలం కాబట్టి ఒక డ్రమ్ పెట్టుకొని నీళ్ళు పెట్టుకొని మంటలు రాకుండా చూసుకుంటూ ఉన్నాం. ఇక నుంచి ఈరోజు జట్టు ఆశ్రమం నిర్వాహకురాలైన గౌరవనీయ పద్మజ గారు మున్సిపల్ ఆఫీసులో చెత్త తీసుకొచ్చి వేయడం అనేది అది కరెక్ట్ చర్య అయితే మాత్రం కాదు. ఆమెకు ఏదైనా ఉంటే రికమెండేషన్ ద్వారా మాట్లాడి తీసుకో తప్ప ఇలా చెత్త తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే అది డంపింగ్ యార్డ్, దాదాపు మున్సిపాలిటీ స్టార్టింగ్ నుంచి అది డంపింగ్ యార్డ్, అక్కడే మనం చెత్త డైలీ తరలిస్తున్నాం. అలాగే ఈ ప్రభుత్వం కూడా కొంతవరకు ఈ కంపోస్ట్ యూనిట్ కోసం మనకి అమౌంట్ కూడా శాంక్షన్ చేసింది, దానికి ల్యాండ్ ఐడెంటిఫికేషన్ కూడా చేయడం జరిగింది. మేబీ నెక్స్ట్ మంత్ ఆర్ 2 మంత్స్లో వర్క్ కూడా స్టార్ట్ చేస్తాం. అయినప్పటికీ అది తెలుస్తామని కూడా ఇంతకుముందు ఆమె మాతో డిస్కస్ చేసేటప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఇది పద్ధతి అయితే కరెక్ట్ కాదు, ఏదైనా ఉంటే రికమెండేషన్ ద్వారా తెలుసుకోవాలి. డంపింగ్ యార్డ్ చెత్త తీసుకొని వేస్తామని మాత్రం పద్ధతి కాదు, ఇమీడియట్గా ఆమె నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఇంకోసారి అలా చేస్తే మాత్రం మా యాజ్ పర్ యాక్ట్ ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇక డంపింగ్ యార్డ్ సమస్య అయితే ఉంది కాదనడం లేదు, కానీ ఆ సమస్యను మనం పరిష్కరించడం కోసం ఆల్రెడీ గత మన కలెక్టర్ గారిని కూడా చూపించడం జరిగింది, కలెక్టర్ గారిని కూడా తీసుకురావడం జరిగింది. గత పాలకులు ప్రజలకు అందుబాటులో లేక, ప్రజా సమస్యలు వినే ఓపిక లేక పట్టణంలో అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయని విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఈరోజు సాయంత్రం పట్టణంలోని 2, 4, 5, 6, 7, 8 వార్డులలో 1,33,00,000 రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయనున్న కాలువలు, రహదారులు, కల్వర్టుల నిర్మాణంతో పాటుగా
రాక్ పార్క్ కాంపౌండ్ వాల్ అభివృద్ధికి ఎమ్మెల్యే కోలగట్ల శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 22 కోట్ల రూపాయలతో మౌలిక వసతుల ఏర్పాటుకు గాను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా ఇటీవల ద్విశత శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. నంబర్ కూడా ఇవ్వాలి. గుర్తించిన 200 పనులకు గాను వ్యక్తిగతంగా ఆయా వార్డులకు వెళ్లి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించే విధంగా చేస్తున్నామన్నారు. అదే సమయంలో అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ ప్రజలకు త్వరితగతిన వినియోగంలోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులను కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఎన్నికలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలకు అనుగుణంగానే రాష్ట్రంలో ఏ విధమైన అభివృద్ధి జరుగుతోందో విజయనగరం నియోజకవర్గంలో కూడా అదే అభివృద్ధి సాధించేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని అన్నారు. రాజకీయ నాయకులు అంటే ఎన్నికలలో వస్తారు మరి కనపడరు అనే అపోహను తొలగించే ఉద్దేశంతోనే గత 7 నెలల కాలంగా పట్టణంలో ప్రతి ప్రాంతంలో తిరుగుతూ ప్రజలకు మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. ప్రజలలో కూడా ఆలోచన ధోరణి మారిందని, తాను చేస్తున్న పర్యటనలో ప్రజలే స్వచ్ఛందంగా తరలివచ్చి సమస్యలు చెబుతున్నారని, తన పర్యటనలో అధికారులు కూడా ఉండటంతో సమస్యలు పరిష్కారం అవుతాయనే భావన ప్రజలలో నెలకొందన్నారు. ఈ సందర్భంగా ఆయా వార్డు ప్రజలు ఎమ్మెల్యే కోలగట్లకు సాదర స్వాగతం పలికి సాలువాళ్లతో ఉచిత రీతిన సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ సిటిజన్ విభాగం జిల్లా నాయకులు కేవీ కృష్ణారావు, పార్టీ నాయకులు ఎస్వివి రాజేష్, బంగారు నాయుడు, అల్లు చాణిక్య, ముచ్చు శ్రీను, ఇషరపు రామకృష్ణ, బండారు ఆనంద్, మెండ వెంకటరమణ, మారోజు శ్రీనివాసరావు, కోరాడ రాజు, వేముల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రెండో వార్డు, 4వ వార్డు, 5వ వార్డు, 6వ వార్డు, 7వ వార్డు, 8వ వార్డులో శంకుస్థాపన కార్యక్రమాలు మరి పనులు ప్రారంభించడానికి మరి సూచనలు సలహాలు ఇవ్వడానికి ఇప్పుడు వార్డు పర్యటన చేస్తున్నారు. మరి విజయనగరం పట్టణంలో కోలగట్ల వీరభద్రస్వామి గారు ఎమ్మెల్యే అయ్యాక ప్రతి ప్రాంతం పర్యటించి పనులు గుర్తించి ప్రజలు ఎక్కడ ఏ సమస్యతో బాధపడుతున్నారో అవన్నీ తెలుసుకొని ప్రజలకి మౌలిక సదుపాయాల కల్పన ధ్యేయంగా మరి పనిచేస్తున్నారు. రానున్న రోజుల్లో విజయనగరం మరింత అభివృద్ధి మరి వీరభద్రస్వామి గారి నాయకత్వంలో జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈ 7 నెలల కాలంలో ప్రతి ప్రాంతంలో కూడా 2వసారి పర్యటన అవుతుంది. ఎందుకంటే ప్రజలకు ఒక నమ్మకం కలగాల. రాజకీయ నాయకులు ఎన్నికలు అప్పుడే వస్తారు, ఎన్నికల తర్వాత కనిపించరు, ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళ చుట్టూ మనం తిరగాలన్న ఆలోచన నుంచి బయటకు తేవాలని, రాజకీయ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో ఆ నాయకులైన మేము ఆయన సూచనల ప్రకారం ఆయన నేతృత్వంలో ఈ రాష్ట్ర అభివృద్ధి చెందాలని కోరుకుంటున్న పరిస్థితిలో అందులో భాగంగా విజయనగరం శాసనసభ నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందాలని తలంపుతో ఇదంతా కూడా మేము పనిచేస్తున్నామని తెలియజేస్తున్నాం. అలానే ఇప్పుడు తిరుగుతున్న దగ్గర ఇంకా సమస్యలు ఎదురవుతున్నాయి. ఇక ఒక గతంలో నాయకులు వస్తారు వెళ్తారు పనులు చెప్పినా చేయరనక నమ్మకం నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలు బయటకు పోయడుతూ నాయకులు వస్తున్నారు, నాయకులు వెనంటే అధికారులు వస్తున్నారు, అధికారులకి చెప్పిన వెంటనే పనులు కూడా జరుగుతున్నాను నమ్మకం కుదరటం వల్ల మేము ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి బాబు ఈ రోడ్డు ఇచ్చారు కానీ మా సందులో ఇంకా కాలువ బాగలేదు, సందులో లైట్ వెలగట్లేదు, ఇక్కడ మంచినీరు రావట్లేదు, బోరింగ్ లేదని ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి చెప్పే పరిస్థితి ఈరోజు ఈ విజయనగరం నియోజకవర్గంలో కలుగుతుంది. వాసవి క్లబ్ మంచి సేవా సంస్థగా రూపొందించడం ఎంతైనా అభినందనీయమని విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఈరోజు పట్టణంలోని ఉల్లివీధి ఆర్యవైశ్య హాస్టల్లో జరిగిన వాసవి క్లబ్ టీం 2020 నూతన కార్యవర్గ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే కోలగట్ల ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముందుగా వాసవి మాత చిత్రపటం ముందు జ్యోతి ప్రజ్వలన చేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాసవి క్లబ్ సేవా సంస్థగా ఎదగటానికి గతంలో పనిచేసిన కార్యవర్గ సభ్యుల కృషి ఎంతైనా ఉందన్నారు. సేవా కార్యక్రమాలతో పాటు వైద్య శిబిరాలు కూడా నిర్వహించడం అభినందనీయమన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని నూతన కార్యవర్గం మరిన్ని ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎమ్మెల్యే కోలగట్లను ఉచిత రీతిన సత్కరించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రతినిధులు పేర్ల మహేష్, డిస్ట్రిక్ట్ గవర్నర్ ఏ రత్నావతి, వైస్ గవర్నర్ ఏవిఎస్ శేఖర్, వాసవి ప్రాంతీయ చైర్మన్ గుంపెన ఇందిరా,
తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో ఏబీవీపీ హింసాకాండపై దేశవ్యాప్తంగా అగ్రహజ్వాలలు రేగాయి. ఎస్ఎఫ్ఐ పిలుపు మేరకు విజయనగరం జిల్లా ఎస్ఎఫ్ఐ శాఖ ఆధ్వర్యంలో కోట జంక్షన్ వద్ద నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ ఏబీవీపీ నాయకులు విద్యార్థులు టీచర్లపై నాజీల తరహాలో దాడి చేశారన్నారు. ఏబీవీపీ దాడిలో విద్యార్థులకు తీవ్ర గాయాలు అయినా వీసీ వారిపై చర్యలు తీసుకోలేదని ఆవేదన వెల్లబుచ్చారు. విద్యార్థులపై జరిగిన దాడిపై జ్యుడిషియల్ విచారణ చేసి దాడులకు పాల్పడిన దుండగులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా పార్వతీపురం ఉత్తరాంధ్ర అభివృద్ధి విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్తోనే సాధ్యమనే నినాదంతో పార్వతీపురం నియోజకవర్గ శాసనసభ్యులు అలజంగి జోగారావు ఆధ్వర్యంలో పార్వతీపురం పట్టణంలో భారీ మద్దతు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ మద్దతు సంఘీభావ ర్యాలీ ప్రారంభోత్సవానికి ముందు ఎమ్మెల్యే అలజంగి జోగారావు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం ఎంపిక చేయటంతో ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఈ సందర్భంగా తమ తరపున సంఘీభావ ర్యాలీలు నిర్వహిస్తున్నామని అన్నారు. అనంతరం ర్యాలీలో ఎమ్మెల్యేతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు మద్దతుదారులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్తరాంధ్ర అభివృద్ధి జగనన్నతోనే సాధ్యమంటూ నినాదాలు చేస్తూ ర్యాలీని పార్వతీపురం పట్టణంలో గల గాంధీ విగ్రహం వరకు నాలుగు రోడ్ల జంక్షన్ నుండి వైఎస్ఆర్ విగ్రహం జంక్షన్ వరకు ర్యాలీ జరిగింది. మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా అనౌన్స్ చేయడంతో ఈ రాష్ట్రంలో ఉన్న వెనుకబడుతనానికి మారు పేరైన ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి రావాలని శ్రీకృష్ణ కమిటీ చెప్పింది, శివరామకృష్ణ కమిటీ చెప్పింది. ఏది ఏమైనప్పటికీ ఉత్తరాంధ్ర అభివృద్ధి చేయాలంటే విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తే తప్ప ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందని చెప్పి భావించిన జగన్మోహన్ రెడ్డి గారికి
ఈ రాష్ట్ర ప్రజానీకం తరఫున, అలాగేదిగా ఉత్తరాంధ్ర ప్రజల యొక్క ఆకాంక్ష, ఉత్తరాంధ్ర ప్రజల యొక్క కోరిక అయిన ఈ ప్రాంత అభివృద్ధి కోసం హెచ్చుకోడు క్యాపిటల్ అనౌన్స్ చేసిన మా ప్రీత ముఖ్యమంత్రి గారికి భారతీపురం నియోజకవర్గ ప్రజల మొత్తం యావత్ మంది కూడా కృతజ్ఞత తెలియపరుచుకుంటూ ఈ ర్యాలీని కంటిన్యూ చేస్తున్నామని చెప్పి థ్యాంక్ యూ సీఎం అని చెప్పి ప్రకటన చేస్తున్నాం, మేము అందరికీ చెప్తున్నాం. ఒక్క కాకి దెబ్బ తగిలితే 100 కాకులు కావు కావుమంటాయి, కానీ మనుషులమైన మనకే ఆ ఐక్యత కొరబడుతుందని నిత్యం ఎక్కడో ఒక చోట మనం వింటుంటాం, కొన్నిసార్లు అంటుంటాం కూడా. అదే నానుడిని నిజం చేస్తూ కాకులు తమ ఐక్యతను మరోమారు చాటుకున్నాయి. ఉన్నంత వరకు ప్రాణం విలువ తెలీదు, కానీ ప్రాణం ఖరీదు, ఎంతో విలువైనదని కొన్ని సంఘటనలు తెలియజేస్తుంటాయి. ఈరోజు స్థానిక కొత్తపేట రాక్ పార్క్ సమీపంలో కనిపించిన దయనీయ దృశ్యాలు మానవతావాదుల గుండెను పిండేసేలా ఉన్నాయి. గాలిపటం దారం పీకకు చుట్టుకొని ఓ కాకి ప్రాణాలు కోల్పోయింది. ప్రాణం ఎవరిదైనా ప్రాణమే అన్నట్టుగా చుట్టూ పదుల సంఖ్యలో కాకులు చేరి తమ తోటి కాకికి ఏమైందో అంటూ అరుస్తూ తమ ఆవేదనను వెళ్లబుచ్చాయి. చనిపోయిన కాకిని వీడి మిగతా కాకులు అక్కడ నుంచి ఒక్క అడుగు కూడా కదలకుండా చనిపోయినా సరే ఈ కాకులు తోటివారిని ఏకాకులను కానివ్వవని మరోమారు తమ ఐక్యతను చాటుకున్నాయి. ఈ ఘటన చూసిన మానవతావాదులు ఒక్క క్షణమైనా అయ్యో అనకుండా ఉండలేకపోయారు. కాకమ్మ కాకి కలవల్ల కాకి లోకాన ఏ కాకి, కాకమ్మ కాకి కలవల్ల కాకి లోకాన ఏ కాకి, ఏ వాడనుచో ఈ వాడ పక్షి కడవళ్ళ కన్నీళ్ళ కథ చెప్పుకుంటుంది. కాకమ్మ కాకి కలవల్ల కాకి లోకాన ఏ కాకి. బతుకంత చితుకేరి గూడేసిన జతలేని తన గుండె చితిరేగిన, బతుకంత చితుకేరి గూడేసిన జతలేని తన గుండె చితిరేగిన, రాకాసి ఆకాశమే ఉరిమిన జడివానతో గూడు తడిపేసిన, తడిరెక్కలు ఆరని పూట తనడొక్కల ఆకలి పాట, తడిరెక్కలు ఆరని పూట తనడొక్కల ఆకలి పాట, కావు కావుమంటూనే కాలం గడిపేస్తుంది, కాలం గడిపేస్తుంది. కాకమ్మ కాకి కలవల్ల కాకి లోకాన ఏ కాకి. విజయనగరం జిల్లా దత్తరాజేరు మండలం చినవంగర గ్రామంలో 66 బస్తాల పీడిఎఫ్ బియ్యాన్ని మానాపురం పోలీసులు పట్టుకున్నారు. విజయనగరం జిల్లా దత్తరాజేరు మండలం చినవంగర గ్రామంలో పీడిఎఫ్కు చెందిన 66 బస్తాల బియ్యం మొత్తం 3,300 కేజీలు పద్మనాపురం పోలీసులు ఈరోజు పట్టుకున్నారు. ఈ బియ్యం అదే గ్రామానికి చెందిన ముప్పిడి గణేష్గా గుర్తించారు. మరికాసపేటలో అక్కడి నుంచి తరలించేందుకు సిద్ధంగా ఉన్నాయని, ఇంతలోనే తమకు అందిన సమాచారం మేరకు అక్రమ బియ్యం నిల్వ ఉంచిన ఇంటిపై దాడి చేసి అదుపులోకి తీసుకున్నామని పెదమానాపురం ఏఎస్ఐ గోపీనాథ్ తెలిపారు. పట్టుబడ్డ బియ్యాన్ని దత్తరాజేరు తహసీల్దార్ భాస్కర్రావు విఆర్ఓ సమక్షంలో అప్పచెప్పినట్లు ఎస్ఐ పి రమేష్ నాయుడు అన్నారు. విజయనగరం జిల్లా నుండి విజయవాడ, హైదరాబాద్, అదే క్రమంలో హైదరాబాద్ నుండి విజయవాడ, విజయనగరం వంటి
సుదూర ప్రాంతాలకు రావాల్సిన ప్రయాణికులు, వెళ్లవలసిన ప్రయాణికుల నుండి ప్రైవేట్ ట్రావెల్స్ ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే అధికంగా వసూలు చేస్తే చర్యలు తప్పవని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీదేవి హెచ్చరించారు. ఈరోజు తమ కార్యాలయంలో మాట్లాడుతూ ఈ నెల 1వ తేదీ నుండి 20వ తేదీ వరకు ప్రైవేట్ ట్రావెల్స్ వారి వాహనాలపై ఆకస్మిక దాడులు చేయటం చేపట్టామని, అందులో భాగంగా 18 బస్సులపై కేసులు, 5 బస్సులను సీజ్ చేయటం కూడా జరిగిందని తెలిపారు. అంతేకాక ఆన్లైన్లో ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే అధికంగా వసూలు చేసినట్లు, ప్రజల నుండి ఏ విధమైన ఫిర్యాదులు వచ్చినా చట్టపరమైన చర్యలు తీసుకోవటమే కాకుండా బస్సులను సీజ్ చేయటం కూడా జరుగుతుందని తెలిపారు. అందువలన ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు ప్రయాణికులను తమ తమ గమ్యస్థానాలకు చేరవేయాలని, లేని ఎడల చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. సంక్రాంతి సమయంలో వివిధ ప్రాంతాలకి, విజయనగరం నుంచి హైదరాబాద్కి, అదేవిధంగా హైదరాబాద్ నుంచి విజయనగరం ప్రజలు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ ప్రయాణ సమయంలో ముఖ్యంగా బస్సులు కనుక ఆశ్రయించినట్లయితే, సీసీ బస్సులు ఎక్కువగా ఈ పండగ సీజన్లో రేట్లు పెంచడం అనేటటువంటిది ప్రతి సంవత్సరం మనం గమనిస్తూనే ఉన్నాము. దాని అరికట్టడానికి మనం జనవరి 1వ తారీఖు నుంచి సీసీ బస్సుల మీద స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం అనేది నిర్వహిస్తూ ఉన్నాము. దీనిలో ఇప్పటివరకు మనం 18 కేసుల వరకు రాయడం జరిగింది. బస్సులు కూడా ఒక 5 బస్సులు కూడా సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా నెక్స్ట్ వచ్చేటటువంటి నెక్స్ట్ వన్ వీక్ కూడా వాళ్ళని పెంచొద్దని చెప్పి బస్సు యాజమాన్యాన్ని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మరి ఈరోజు కూడా ఒక బస్సు సీజ్ చేయడం జరిగింది. ఇంకా ముందు ముందర కనుక ఈ రకంగానే హయ్యర్ రేట్స్ అనేటటువంటివి ఇంటర్నెట్లో డిస్ప్లే చేస్తూ ఉన్నారు. అలా డిస్ప్లే చేసినప్పుడు 800-1000 రూపాయలు ఉన్నటువంటి రేటుని 2015-1700 ఆ రకంగా అబ్నార్మల్గా సగానికి సగం పెంచడం అనేటటువంటిది మేము ఇంటర్నెట్లో గమనించడం జరిగింది. రేట్స్ వివిధ ట్రావెల్స్ వాళ్ళు దయచేసి అవి ఏవైతే ఉన్నాయో అవి నార్మల్ రేట్స్కి తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జిల్లా ప్రజలు కూడా ఈ రకంగా కనుక వీళ్ళు ఎక్సెస్ ఫేర్స్ ఇంటర్నెట్లో పెట్టినట్లయితే, మాకు సమాచారం కనుక అందించినట్లయితే ఆ బస్సు ఆపరేటర్ మీద, అదేవిధంగా బస్సు మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. విజయనగరం జిల్లాలో ఎక్కడైనా ఎప్పుడైనా గొర్రె కోడి పందాలు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ రాజకుమారి తెలిపారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గ్రామాల్లోనూ, శివార్లలోనూ, పట్టణాల్లోనూ కోడి, గొర్రె పందాలు మరియు జూదాలు నిర్వహించే అవకాశం ఉన్నందున అటువంటి స్థావరాలను గుర్తించి వాటిపై గ్రామ స్థాయిలో నిఘా పెట్టాలన్నారు. గతంలో కోడి, గొర్రె పందాలలో పట్టుబడిన వ్యక్తులను 107 సిఆర్పిసి కింద బైండ్ ఓవర్ చేయాలన్నారు. బైండ్ ఓవర్ చేసిన వ్యక్తులు మళ్ళీ ఇదే తరహాలో కేసుల్లో పట్టుబడితే వారిపై రౌడీ షీట్లను తెరవాలని జిల్లా ఎస్పీ అధికారులను ఆదేశించారు. కోడి పందాలు నిర్వహించేందుకు కత్తులను తయారు చేసేవారిని, పందాలకు కత్తులను సరఫరా చేసేవారిని గుర్తించాలన్నారు. అలా గుర్తించిన వ్యక్తులను మండల లేదా సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కోర్టుల్లో హాజరుపరిచి మంచి ప్రవర్తన కొరకు వారిని 107 సిఆర్పిసి కింద బైండ్ ఓవర్ చేయాలని, వారి నుండి సెక్యూరిటీగా పెద్ద మొత్తంలో బాండులను తీసుకోవాలన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, కోడి, గొర్రె పందాలు, జూదం ఆడినా వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను జిల్లా ఎస్పీ ఇప్పటికే ఆదేశించారు. అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించేందుకు, వారిపై దాడులు చేసేందుకు స్నైపర్ టీంలను 24 గంటలు పనిచేసేందుకు సిద్ధం చేశామన్నారు. ఎక్కడైనా జూదం, కోడి, గొర్రె పందాలు జరుగుతున్నట్లుగా తెలిస్తే డైల్ 100కు లేదా పోలీస్ వాట్సాప్ నెంబర్ 6309-8989 సమాచారాన్ని అందించాలని, సమాచారం ఇచ్చిన వారు వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రాజకుమారి స్పష్టం చేశారు. రాబోతుంది. మరి ఈ సంక్రాంతి సందర్భంగా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా కానీ చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కోడి పందాలు, పేకాటలు, అదేవిధంగా గొర్రెపోతు పందాలు వీటన్నిటిని కూడా నిషేధించడం జరిగింది. ఎక్కడ కూడా బెట్టింగ్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఎక్కడ జరిగినా కానీ వాటన్నిటి మీద
ఇమ్మీడియట్గా స్పెషల్ టీమ్స్ దాడి చేయడం, తర్వాత ఐపీసీ సెక్షన్స్ ప్రకారం కేసెస్ బుక్ చేసి ఆర్గనైజర్స్ ఎవరైనా ఉంటే వారి మీద షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇంతకుముందు ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. కోడి పందాలు, పేకాటలు సంబంధించినటువంటి ఇంతకుముందు ఆల్రెడీ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇప్పుడు ఎవరైనా పట్టుబడితే కనుక కంపల్సరీ వాళ్ళ మీద ఇమ్మీడియట్గా రౌడీ షీట్ ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొని అనవసరంగా చట్టపరమైన చర్యలకు బాధ్యులు కాకుండా ప్రజలందరూ సంతోషంగా మరి కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రోడ్లపై చెత్త వేస్తే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవడంతో పాటు జరిమానా కూడా విధించనున్నట్లు ట్రైనీ కలెక్టర్ కేతన్ గార్గ్ స్పష్టం చేశారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ ఎస్ఎస్ వర్మతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ట్రైనీ కలెక్టర్గా శిక్షణ పొందుతున్న తాను ఆదివారం నగరంలోని పలు ప్రాంతాలలో పర్యటించానని తెలిపారు. ఈ సందర్భంగా కొన్ని అంశాలను గమనించామని చెప్పారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణపై సునిశ్చిత పరిశీలన చేశామని అన్నారు. అయితే వీటిలో కొన్ని నిర్వహణ లోపాలు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. రానున్న రోజుల్లో నగరంలో సంపూర్ణ పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణకు కొన్ని సూచనలు చేస్తున్నామని పేర్కొన్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ విధానం అమలును పటిష్టపరచనున్నామని చెప్పారు. నగరంలో దుకాణ సముదాయాల ముందు వ్యర్థ పదార్థాలను అధికంగా ఉన్నట్లు గమనించామని అన్నారు. ఇందుకోసమే ఇకపై రోడ్లపైన షాపుల ముందు వ్యర్థ పదార్థాలు ఉన్నట్లయితే సంబంధిత షాపు యజమానిపై జరిమానా విధిస్తామని, ఈ విషయంలో కొంచెం కూడా కఠినంగా వ్యవహరిస్తామని కూడా చెప్పారు. రోడ్లపై పశువులు, పందులు సంచారాన్ని సీరియస్గా తీసుకున్నట్లు చెప్పారు. పశువులను రోడ్లపై విడిచిపెట్టిన యజమానులకు చర్యలు బాధ్యత వహించనని వెల్లడించారు. నగరంలో ప్లాస్టిక్ నిషేధాన్ని పగడ్బందీగా అమలు చేయనున్నట్లు తెలిపారు. ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ వస్తువులను నిషేధించే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా బహిరంగ మలమూత్ర విసర్జన చేసేవారిపై జరిమానా విధించనున్నట్లు వెల్లడించారు. కార్పొరేషన్కు నిధులు సమకూర్చేందుకు రెవెన్యూ వసూలు ముమ్మరం చేస్తున్నామని వివరించారు. ప్రజలు నగరాన్ని పరిశుభ్ర వాతావరణంలో తీర్చిదిద్దడానికి సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కార్పొరేషన్ కమిషనర్ ఎస్ఎస్ వర్మ, కార్పొరేషన్ ప్రజా ఆరోగ్య అధికారి డాక్టర్ ప్రణీత తదితరులు పాల్గొన్నారు. ఆఫ్టర్ రెజ్యూమింగ్ ఛార్జ్ ఆఫ్ మున్సిపాలిటీ, నిన్న రోజు నేను రాత్రి కాలను ఐ హావ్ టేకెన్ ద టూర్ ఆఫ్ ఎంటైర్ సిటీ. బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ ఫర్ నైట్ లాస్ట్ నైట్ ఐ హావ్ టేకెన్ టూ సబ్జెక్ట్స్ ఆన్ ద ప్రయారిటీ. ఫస్ట్ ఇస్ ద క్లీన్లీనెస్, దెన్ స్వచ్ఛత అరౌండ్ ద సిటీ, అండ్ సెకండ్ ఇస్ లైటింగ్. ఇన్ క్లీన్లీనెస్ దో ద మున్సిపాలిటీ ఈస్ డూయింగ్ ప్రెటీ వెల్, but still there is a some requirement, some loopholes, some gaps are there. So I will try my level best to correct the loopholes, to fill up the gaps. But at the same time I request a few consideration from the public also. Among them the first is not to throw the wastage on the road, particularly in the market area. If the wastage is lying on the road, it is, you know, very bad in appearance. And also it attacks the stray cattle animals, pigs and cattle. This is జిల్లాలో ఉన్న 6 మండలాలలో సారా విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తించామని, ఆ ప్రాంతాలను సారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామచంద్రరావు అన్నారు. వాజీ న్యూస్తో ఆయన మాట్లాడుతూ, సారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ఆయా ప్రాంతాలలో సారా వ్యాపారం చేస్తున్న వారిని గుర్తించామని, వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం నుంచి రుణ సహాయంను అందజేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఐటీడీఏ, బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొంతమందికి రుణ సహాయం అందజేశామన్నారు. అలానే సారా వలన కలిగే హానిపై వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో అవగాహన సదస్సును నిర్వహిస్తామని తెలిపారు. నవోదయం కార్యక్రమం ద్వారా మనం సుమారు మన జిల్లాలో ఒక 7 స్టేషన్లో సారా ప్రభావిత స్టేషన్స్ కింద మనం గుర్తించాము. అందులో కొత్త వలస, నెల్లిమర్ల, అదేవిధంగా ఎస్కోట, అలాగే కురుపాం, సాలూరు, పార్వతీపురం వంటి ప్రాంతాల్లో
అయితే కొన్ని అందులో మనకి ఇప్పుడు 5 స్టేషన్ పరిధిలో మాత్రమే ఒక 33 గ్రామాలు ఉన్నాయి. ఈ 33 గ్రామాల్లో 25 గ్రామాలు మన భారతీపురం డివిజన్లో ఉన్నాయి. ఈ 8 గ్రామాలు విజయనగరం డివిజన్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం సంక్రాంతి నాటికల్లా ఫుల్ ఫ్లెజ్డ్గా ఆ గ్రామాల్లో సారాన్ని పూర్తిగా తొలగించి సారరహిత గ్రామాల కింద డిక్లేర్ చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నాం. అందులో భాగంగా జాగృతి పేరుతో ప్రతి శనివారం కూడా మనం 19 గ్రామాల్లో మేము అవగాహన కార్యక్రమాలు ర్యాలీలు నిర్వహిస్తున్నాం. మేము కూడా ఉన్నతాధికారులు కూడా ప్రతి వారం ఏదో ఒక గ్రామానికి వెళ్ళి గ్రామస్తులతో మమేకమయ్యి ఈ సారాయి నాటు సారాయి మరియు ఈ బ్రాందీ విస్కీ తాగడం వల్ల వచ్చే అనర్థాలు ఆరోగ్య సమస్యల మీద వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాం. ఎక్కడైతే బడుగు బలహీన వర్గాల వాళ్ళు దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నారో వారి కోసం సుమారు 62 మందిని జిల్లా మొత్తం మీద గుర్తించి వారు ఏ వర్గానికి చెందినవారైతే ఎస్సీ ఎస్టీ బీసీ వారికి సంబంధించి కార్పొరేషన్ ద్వారా వారికి ఆర్థిక సహాయం అందించి వారి స్వయం ఉపాధి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా మేము ప్రోత్సహించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమ్మఒడి పథకం అర్హుల జాబితా సిద్ధమైంది. తొలి విడతలో 2,03,463 మంది విద్యార్థులను లబ్ధిదారులను గుర్తించారు. వీరి తల్లుల ఖాతాలకు ఈ నెల 9,00-15,000 రూపాయల చొప్పున జమ కానున్నాయి. అర్హుల జాబితాలను విద్యార్థులు చదువుతున్న పాఠశాలల నోటీస్ బోర్డులో అతికించారు. జిల్లాలో జిల్లా పరిషత్ ఎంపీపీ పాఠశాలలు 2,163, రెసిడెన్షియల్ స్కూల్ 1, ప్రైవేట్ పాఠశాలలు 683, ఆదర్శ పాఠశాలలు 16, కేజీబీవీలు 33, మున్సిపల్ స్కూళ్లు 112, ఇతర పాఠశాలలు 439, మొత్తం 3,447 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 371,304 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 2,03,463 మంది తొలి విడత జాబితాలో అర్హులుగా అధికారులు గుర్తించగా, వివిధ కారణాలతో 56,259 మంది విద్యార్థుల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వీటిని పరిశీలించిన తర్వాత 2వ జాబితాలో పథకం వర్తింపజేయనున్నారు. అమ్మఒడి పథకాన్ని పక్కాగా అమలు చేస్తుండటంపై అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. చదువులకు భరోసా ఇచ్చిన నాయకుడు వచ్చాడంటూ తల్లిదండ్రులు ఆనందపడుతున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని మనసారా అభినందిస్తున్నారు. జగనన్న అమ్మఒడికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా టోటల్గా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ కలిపి టోటల్గా 371,304 మంది విద్యార్థులు జిల్లాలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకుంటున్నారు. దీనికి సంబంధించి యూనిక్ మదర్ లిస్ట్ అనేది మనకు ఎలిజిబుల్ మదర్స్ లిస్టు 2,03,463 మందికి అయితే మొదటి లిస్టులో రీసెంట్గా 4 డేస్ బ్యాక్ ఈ లిస్ట్ని కమిషనర్ ఆఫీస్ నుంచి ఇవ్వడం జరిగింది. అయితే ఎలిజిబుల్ మదర్స్ లిస్ట్ అనేది ఇప్పటి వరకు మనకు 2,03,463 మందిని ఐడెంటిఫై చేశాం. దీనికి సంబంధించి గౌరవ సీఎం గారు, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, జిల్లా కలెక్టర్ గారు మరి 4వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు జరిగే ఈ 5 రోజుల ప్రోగ్రామ్ని ప్రతి పాఠశాల స్థాయిలో పేరెంట్స్ కమిటీని, తల్లిదండ్రులని ఆహ్వానించి దీని మీద అవేర్నెస్ ఎక్కువ క్రియేట్ చేయాలనే కాన్సెప్ట్ తోటి 4వ తారీఖు నుంచి ప్రోగ్రామ్స్ నడిపిస్తున్నారు. 4వ తారీఖున ఏదైతే ఈ అమ్మఒడి ప్రోగ్రామ్లో ఎవరైతే మదర్స్ సెలెక్ట్ అయ్యారో, ఏ మదర్ అయితే బెనిఫిషరీగా పొందబోతుందో, రేపు 9వ తారీఖున 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి కాబట్టి ఆ మదర్స్ అందరినీ కూడా అవేర్ చేయడం. మెయిన్ కీ రోల్ ఏంటంటే ప్రతి విద్యార్థి 6 నుంచి 14 సంవత్సరాలు కలిగిన ప్రతి విద్యార్థి, 1వ తరగతి నుంచి 12వ తరగతి చదివే ప్రతి విద్యార్థి కూడా ఖచ్చితంగా చదువుకోవాలి. ఆ తల్లికి ఆర్థిక సహాయాన్ని అందించాలనే ఒక మంచి కాన్సెప్ట్తో ఆదివాసీ హక్కుల పరిరక్షణ గిరిజన చట్టాలు అమలుకై ఆదివాసీ తలపెట్టిన మాన్యం బంద్ 2వ రోజు కూడా విజయవంతంగా జరిగింది. ప్రజలంతా బంద్కు స్వచ్ఛందంగా సహకరించడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా మాన్యం బంద్ జయప్రదమైంది. బంద్ సంపూర్ణంగా జరగడమే కాకుండా ప్రశాంతంగా కూడా జరగటం ఆదివాసీలో సంతోషాన్ని కలిగించింది. 2 రోజుల బంద్ విజయవంతం కావటం వెనుక జేఏసీ, ఇతర ప్రజా సంఘాల నాయకుల కృషి మరువలేనిది. బంద్ సందర్భంగా జేఏసీ నాయకులు గిరిజనుల ప్రధాన రహదారిపై బైఠాయించి గిరిజన చట్టాలు అమలు చేయాలని, 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు పరచాలని, గిరిజన చట్టాన్ని అలాగే జీవో నెంబర్ 3 చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
నాయకులు పాలకుల ప్రకటనలకు పరిమితం కాకుండా ఆదివాసీల సంక్షేమంను దృష్టిలో పెట్టుకుని గిరిజన హక్కులు చట్టాల పరిరక్షణకు ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకురావాలని జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు. మన్యం ప్రాంతంలో బినామీ కట్టడాలు పెరిగిపోయాయని, బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయని, గిరిజన ప్రాంతాల్లో 1/70 చట్టం ఉందా అనే అనుమానం ఆదివాసీలో కలిగేలా ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయని జేఏసీ నాయకుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కళ్ళు తెరిచే వరకు పోరాటం ఆగదని, ప్రభుత్వ పాలకులు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడుతూనే ఉంటామని జేఏసీ నాయకులు, ప్రజా సంఘాల నేతలు, గిరిజనులు స్పష్టం చేస్తున్నారు. బంద్ విజయవంతంతోనైనా ప్రభుత్వం మేల్కొని గిరిజన చట్టాలను పరిరక్షించడానికి తక్షణ చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని జేఏసీ నాయకులు హెచ్చరిస్తున్నారు. వాళ్ళు మన భూములని స్వాధీనం చేసుకుంటున్నారు, అక్రమ కట్టడాలను కూల్చివేయాలా. అలాగే మన గిరిజన ప్రాంతంలో ఎంఆర్ఓ ఆఫీసులో రెవెన్యూ అధికారులు సక్రమంగా పనిచేస్తుంటే ఎందుకు ఇలా ఈ మోసం మనకు జరుగుతుంది అనేసి నేను తెలియజేసుకుంటున్నా. అలాగే ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కానీ, మనకు కలెక్టర్ గారు కానీ, డిప్యూటీ కలెక్టర్ గారు కానీ దీని మీద చర్య కానీ తీసుకొని ఉంటే ఇంతవరకు వచ్చేది కాదని ప్రతిసారి పేపర్లోని న్యూస్లు ఇస్తున్నాం. మన పత్రికా ప్రతినిధులు కూడా తెలియజేస్తున్నారు, కానీ దాన్ని ప్రశిష్టంగా అమలు చేయకపోవడమే ఇంత ఉద్రిక్తత జరుగుతుందని. ఏజెన్సీ మన్యం బంద్ జరుగుతుంది, ఇది జేఏసీ ఆధ్వర్యంలో ఈ మన్యం బంద్ జరుగుతుంది. ఈ మన్యం బంద్లో ప్రధాన అంశం 1/70 చట్టం పటిష్టంగా అమలు చేయాలని, అలాగే గిరిజన హక్కులు చట్టాలు కాపాడాలని, పరిరక్షించాలని చెప్పేసి జరుగుతున్నటువంటి ఈ బంద్, నిన్న జరిగిన బంద్ ఈరోజు కొనసాగుతుంది. ఈరోజు విజయవంతంగా 50 మంది ప్రజానికం అంతా పాల్గొని విజయవంతం చేస్తున్నారు. ఈ బంద్లో 50 మంది ప్రజానికం అంతా, ఆదివాసులంతా పాల్గొని విజయవంతం చేస్తున్నారు. ఒకటే మాట, ఒకటే బాట, ఏజెన్సీ వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన హక్కులు చట్టాలని అమలు చేయాలని చెప్పేసి, ఎవరైతే గిరిజన నేతలు ఏజెన్సీ ప్రాంతంలో బ్రతికి ఏజెన్సీ ప్రాంతంలో హక్కులు లేవని చెప్పేసి హైకోర్టులు పిటిషన్ దాఖలు చేశారు, అటువంటి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి రొబ్బీ సంగారాన్ని అట్రా సిటీ కేసు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ బంద్ జరుగుతుంది. ఏదైతే ఆదివాసీ జేఏసీ ఈ ఆదివాసీ ప్రాంతంలో 6/7 బంద్కు పిలుపునిచ్చిందో, మా ఉద్యోగుల పక్షాన 33 డిపార్ట్మెంట్ నుంచి పూర్తిగా సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ, అసలు ఆదివాసీ ప్రాంతంలో రొబ్బి శంకర్రావు అనే వాళ్ళు గిరిజనుల మీద హైకోర్టులో కేసు వేయడం అనేది ఎంతవరకు సమంజసమనే మేము ప్రశ్నిస్తున్నాము. అంతేకాకుండా ఈ ఆదివాసీలో ఈ మూమెంట్లో జరుగుతున్న తరుణంలో అక్కడ చింతపల్లెల రెహమనే అతను ఏజెన్సీ ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దానికి మేము ఏఎస్పీ గారికి కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఆయన మీద చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ 6/7 బంద్ మేము ప్రకటించడం అనేది జరిగింది తెలియజేస్తున్నాము. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ప్రైవేట్ ట్రావెల్స్లపై కొరడా జులిపించిన రవాణా శాఖ, 5 బస్సులు సీజ్, 18 బస్సులపై కేసులు నమోదు చేశామన్న ఆర్టీఓ శ్రీదేవి. పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోలగట్ల, అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని వెల్లడి. అమ్మఒడి పథకానికి అర్హులను గుర్తించిన అధికారులు, ఈ నెల 9న 2,03,468 మంది తల్లుల ఖాతాలోకి డబ్బులు జమ. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.